గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించకుండా మోసం చేస్తున్న కేంద్ర బీజేపీ రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వాలను బుద్ధి చెప్పాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం కొనిచెర్ల మండల మహాసభ లక్ష్మీపురం గ్రామంలో ధరావత్ నంద్యా నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై బూక్యా వీరభద్రం మాట్లాడుతూ 10% రిజర్వేషన్ సాధన కోసం ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమంలో గిరిజనులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా దరఖాస్తులు స్వీకరించి తిరిగి భూములు లాక్కునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. హక్కు పత్రాలు సాధన ఉద్యమంలో రైతులు కలిసి రావాలని కోరారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం గిరిజన సంఘం మండల కమిటీ 15 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ బీజేపీ అందరూ కలిసి గిరిజనులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ వాటా ఇవ్వకుండా ఇవాళ 10% రిజర్వేషన్ అందకుండా 6% పరిమితం చేయడం వల్ల విద్య ఉద్యోగాల్లో నోటిఫికేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ మే నెల 2 నెలల్లో రిజర్వేషన్ సాధన కోసం పెద్ద ఉద్యమం తండస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యమం నిర్మించాలని అనుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ పోడు భూముల సమస్య ఈ ప్రాంతంలో వైరా నియోజకవర్గంలో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కొణిజర్ల ఏనుకూరు జూలూరుపాడు కారేపల్లి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కానీ పోడు భూముల సమస్యకి మేము పెద్ద ఎత్తున గిరిజన సంఘం నాయకత్వాన అన్ని అఖిలపక్ష పార్టీలు కలుపుకొని ఉద్యమించినప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పోడు రైతులందరికీ కూడా గిరిజనులకి పోడు రైతులందరి హక్కు పత్రాలు ఇస్తాం దరఖాస్తు చేసుకోమన్నారు. దరఖాస్తు ఇచ్చి 4 నెలలైంది కానీ వాటి అతిగతి లేదు. అందుకోసం పోడు భూముల మీద తిరిగి ఫారెస్ట్ వాళ్ళ దాడులు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలో గుర్తించారు కానీ రెవెన్యూ గ్రామాలుగా గుర్తించలేదు. అందులో ప్రతి తండాని పంచాయతీని రెవెన్యూ గ్రామం గుర్తించాలి. ప్రతి పంచాయతీ అభివృద్ధికి 1 కోటి రూపాయలు కేటాయించాలి ఈ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి మౌలికమైన సమస్యల మీద ఇవాళ గిరిజనులు ఇల్లు లేక రేకులు ఇళ్లలో పూరి గుడిసెలో ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం ఇస్తానంటే ఇవ్వలేదు, ఉన్న జాగాలు ఇస్తా అంటున్నారు. ప్రతి గిరిజనుడికి ఉన్న జాగాలు 5 లక్షల రూపాయలు సాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ అన్ని రకాల సమస్యల మీద గిరిజన సంఘం నాయకత్వాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం వైరా నియోజకవర్గ కేంద్రం నుంచి ప్రారంభిస్తాం. ఇవాళ రాష్ట్రంలో అన్ని తండాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి అన్ని తండాల్లో సర్వే చేస్తాం. ఏప్రిల్ చివరి వారంలో వైరా నియోజకవర్గ కేంద్రంలో పెద్ద భారీ బహిరంగ సభ గిరిజన సభ పెట్టబోతాం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాల సందర్భంగా. కాబట్టి గిరిజనులు ప్రజాప్రతినిధులు అధికారులు గిరిజన ఉద్యమ శ్రేయోభిలాషులందరూ సహకరించాలి. ప్రభుత్వాలు గిరిజన సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు కొణిజర్లో జరిగిన మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.